వెల్కమ్ టు బీటిఎస్ న్యూస్. మహమ్మద్ వసీం అక్రమ్. మరి ఈ రోజు ముఖ్యాంశాలు. పెద్దారెడ్డి వారి ఆధ్వర్యంలో ఈరోజు బైసా పట్టణంలో 200 డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం ఒకటి, 530,000 రూపాయల ఇచ్చే ఇల్లు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా చెల్లించే అవసరం లేనటువంటి ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఉదోల్ కాన్ఫరెన్సెస్లో పెద్ద ఎత్తున మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటు ఇవాళ 1 కోటి రూపాయలతో మండల ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీస్ నిర్మాణము మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గతంలో నిర్మించినటువంటి పాత భవనము శిథిలావస్థకు చేరిందని కొత్త భవనం మంజూరు చేయించి అది కూడా పూర్తయి ఇలా మనం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మరి క్వార్టర్ ఎక్కడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు 119 నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యేకు ఒక నివాస గృహం ఉండాలి, ఎక్కడమైనా అక్కడ అందుబాటులో ఉంటుందని చెప్పి మరి 1 కోటి రూపాయలతోని ఎమ్మెల్యే క్వార్టర్ కూడా మనం ఇవాళ ఇది ప్రారంభోత్సవం చేసుకున్నాము. మరి ముధోల్లో నియోజకవర్గం పేరు, మరి ముధోల్లోనే క్వార్టర్ నిర్మాణం చేయడము అదే కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎస్సీలకు 2.5 కోట్ల 3 కోట్ల రూపాయలు సబ్సిడీ రుణాలతో ఈ సందర్భంగా చెప్పక తప్పదు. గౌరవ శ్రీరాంసార్ ప్రాజెక్టుకు రివర్స్ వాటర్ పంపిణీ ద్వారా మరి నిజంగా కూడా తనే స్వయంగా ఇంజనీర్ అయి ఎన్నో గంటలు రాత్రులు కూర్చొని శ్రమించి మరి ఆ ఫలితము ఇవాళ మన కళ్ళారా చూస్తా ఉన్నాము. శ్రీరాంసాగర్ నీళ్లు ఇక పడలే కానీ వరద కాల ద్వారా నీళ్ళు వచ్చి అక్కడ ఉన్నాయి. మోటార్ ఆన్ చేస్తే నీళ్లు పడతాయి. మరి వర్షాలతో ఈ సంవత్సరము ప్రాజెక్ట్ నిండిపోయింది. మరి మన వల్ల బ్రహ్మాండంగా మన ఇంటింటికి తాగడానికి నీళ్లు వచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. మరి ఆడపిల్ల పెళ్లికి 120,000, ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎంతో పెద్ద ఎత్తున దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అలా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అలా పత్తికి గిట్టుబాటు ధర, వరి ధాన్యం కొనుగోలు, మినుములు కొనుగోలు, పెసర్లు కొనుగోలు, మొక్కజొన్నలు కొనుగోలు, సోయాబీన్ కొనుగోలు ఇవన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. దేవాలయాలను కూడా బ్రహ్మాండంగా నూతనంగా నిర్మాణం చేపించి భక్తులు పట్ల గౌరవంగా ఉండి వాళ్ళందరికీ కూడా మంచి మంచి దేవాలయ నిర్మాణం కొరకు ఉదూరు నియోజకవర్గంలో 100 దేవాలయాలు మరి విఠలరెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. బాసర సరస్వతి అమ్మవారి దేవాలయానికి ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టినటువంటి 50 కోట్లు ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల ఈ సమస్య దీని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఏదేమైనా ఉదూరు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నటువంటి విఠలరెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మరి బాసర వరకు బైస వరకు డబుల్ రోడ్ కూడా నేషనల్ హైవే మంజూరైంది. నిర్మల్ నుంచి మరి కళ్యాణం వరకు వయా బైసా వీధిగా NH నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మనకు నేషనల్ హైవే పోయి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మనకు మంజూరు అయిపోయింది. ఇప్పుడు కళ్యాణి వరకు నిర్మల్ లో మంచిరాల అక్కడ నేషనల్ హైవే 44 నుంచి ముంబై వరకు NHA అయింది. కాబట్టి ఇక రోడ్లకు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా భవిష్యత్తులో ఉండదు. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. పెన్షన్లు 2016 రూపాయల వృద్ధులకు, వితంతులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకైతే 3016 రూపాయలు పెన్షన్ ఇచ్చినా కూడా అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. హాస్పిటళ్లలో మరి డాక్టర్స్ అందరిని కూడా నియమించడము, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మళ్ళీ సంక్షేమాలంటే ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అనుకునే వాళ్ళకు తెలంగాణ వస్తే వచ్చింది అని మనం నిరూపించుకున్నామని చెప్పి మరి తెలియజేస్తున్నాము. మరి అందరూ కూడా ఉదోల్ నియోజకవర్గంలో సంతోషంగా ఉన్నారు. ఇవాళ విఠలరెడ్డి గారు ఈ ఎమ్మెల్యే క్వార్టర్ ప్రారంభించాము. మరి బయట ఇప్పుడు ఆ ఎసెట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది, అందరు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. మీరు కూడా పత్రికా మిత్రులు అందరూ కూడా ఫోన్ చేసి అక్కడికి వస్తే శబరిమల భక్తులకు ఇక్కడ నుంచి రిజర్వేషన్ కూడా దొరికి ఇక్కడ డైరెక్ట్ గా కొట్టాయి మనకి వెళ్ళి అక్కడ దిగి దైవ దర్శనం చేసుకుని మళ్ళా మనం తిరిగి మనం బాసర్ కట్టడానికి అంత సౌకర్యం కల్పించడం కూడా జరుగుతుంది.
సో మీరు కూడా మీ దీన్ని ఒక సెల్ఫ్ ఒక స్వార్థంగా తీసుకోండి సార్. అంటే ప్రజల కోసం స్వార్థం ఉండదు సార్, దేవుడి కోసం కోరిక ఏంటి ఉంటే పత్రిక కోసం కోరిక స్వార్థం ఉండదు సార్. అది అల్టిమేట్ కోరిక సార్, ప్రజల సేవ చేసే భాగ్యం దొరకడం. సో ప్రతి వారు మన జిల్లాకి మస్తు చేసుకుంటారు, అంత అన్ని రోడ్లు వేసుకుంటారు, పెద్ద పెద్ద కార్యక్రమం గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తారు. సో మీరు కూడా మన నిర్మల్ జిల్లాకి దత్త తీసుకున్న ఒక్కొక్క ఊరు గ్రామం కాదు సార్, జిల్లా జిల్లాకే దత్త తీసుకుని వస్తాం. సో జిల్లా మొత్తానికి గవర్నమెంట్ కార్యక్రమం ఈ రోజు ముందు ముదో రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. అందరు చిన్న 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 పిల్లలు అడుగుతున్నారు, ఈ రోజు మనిషి వస్తున్నారంట మనిషి వస్తున్నారంట అని చెప్పి. సో అంత కోలాహలం ఉంది సార్, అంటే ఇంకా మాకు ఎవరు దగ్గర లేదు సార్. నిర్మల్ జిల్లా ప్రజలందరూ చిన్న పిల్లలు స్కూల్ నుంచి కూడా ఆటలు చూపెట్టుకోండి సార్. టెన్త్ క్లాస్ అయినా ప్రతి పిల్లలు అర్థం అవ్వడం అంత కష్టం అందరూ చేస్తారు. సో ఆ భారాన్ని అడగకుండా తీసేందుకు చాలా చాలా ఉంటుంది సార్. సో మీరు కూడా ఫోన్ పెట్టారు, రోడ్లు కూడా డబుల్ రోడ్లు వేసారు, మన మధ్య వేసారు, స్ట్రీట్ వేసారు, అందరికీ ఏంటంటే అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది, కాంపిటీషన్ స్టార్ట్ అయింది. సో అది చాలా మంచిది సార్, నాకు మాకు మంచి అనిపిస్తుంది. సో మేము కూడా దాని నుంచి బాగానే స్ఫూర్తి పొందుతున్నాం. సో మీరు కూడా మొన్న చెట్టు నడిపే చెట్టు వాళ్ళ సీరియస్ యాక్షన్ తీసుకుందాం అని చెప్పి చెప్పారు. సో ఇన్ డీటెయిల్ డెప్త్ గా వెళ్తున్నారు, మాకు సంతోషం ఉంది. ఎందుకంటే అందరూ స్టేట్ మొత్తం చూస్తే ప్రతి మినిస్టర్ వాళ్ళ యొక్క జిల్లాని పర్మినెంట్ చేసుకుంటారు, అంటే ఇది నా జిల్లా డివిడెన్స్ అన్నాడు ముందు కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే సార్ మనం పనులు చేసినా చేయకుండా మనం వెళ్ళి కలిస్తే చాలు సార్, మా సార్ వచ్చారు మా సార్ వచ్చారు అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇంతమంది ఎక్కడ నాకు తెలియదు, కానీ నేను సర్పంచ్ అయితే మాత్రం మంచి ఒకసారి ముదలు వస్తారు, మాట్లాడతారు, ఏంటి ఏం నడుస్తుంది అనేది కంపల్సరీ పర్సనల్ గా విజిట్ చేసేస్తారు, అంటే ఒక మనిషిని టచ్ చేస్తారు. అలాగే మీరు కూడా నిర్మల్ జిల్లాలో ప్రతి మండలికి కనీసం ఒక బదిషాల టైం కేటాయిస్తే చాలా హ్యాపీ సార్. అంటే వాళ్ళు చెప్తారు సార్, ఇప్పుడు పబ్లిక్ అనంతా కోరిక చెప్పి వచ్చిన అందరూ ప్రాబ్లమ్స్ అయిపోయింది మీకు.